టీ కాంగ్రెస్ లో మళ్ళీ లుకలుకలు మొదలయ్యాయి నిర్జోగ సభ తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య మరో వివాదం రాజేసింది ఎల్లుండి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్జోగ సభ నిర్వహిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు అయితే ఆ సభ గురించి తమకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ తీరుపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఠాక్రే కూడా ఫిర్యాదు చేశారు మంచిర్యాల సభలో తామంతా ఒకటే అంటూ సంకేతాలు ఇచ్చారు టీ కాంగ్రెస్ సీనియర్లు కలిసి ఉంటే తమనేవరు ఎదుర్కోలేరని అన్నారు అయితే 2-3 రోజుల్లోనే వారి మధ్య మళ్ళీ విభేదాలు రచ్చకెక్కాయి తనకు కనీస సమాచారం ఇవ్వకుండా టిపిసిసి చీఫ్ నిరుద్యోగ సభను అనౌన్స్ చేయడంపై మండిపడుతున్నారు ఉత్తమ్ రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ప్రియాంక గాంధీ సభ ఎప్పుడున్నా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఆధిపత్యం కోసం చేస్తున్న అంతర్గత పోరాటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది మే 4 లేదా 5 న సరూర్ నగర్ లో నిరుద్యోగ బహిరంగ సభ ఉంటుందన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు లో ఏదో ఒక రోజు సరూర్ నగర్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున శ్రీకాంతచారి విగ్రహం నుంచి సరూర్ నగర్ గ్రౌండ్ వరకు నిరసన ర్యాలీ తీసి అక్కడ భారీ నిరుద్యోగుల బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు తెలంగాణ పర్యటనకు వస్తున్నారు కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగ యువకులు సామాజిక బాధ్యతగా ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు తెలంగాణ నిరుద్యోగ యువకుల విద్యార్థుల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఈ ఒక్క సామాజిక బాధ్యతను ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఎందుకు నడుస్తూనే ఉంది కదా నడుస్తూనే ఉన్నాడు కదా సిఎల్పి నాయకులు నాది వాయిదా పడలేదు రెండో విడత కార్యక్రమం ఉంటుంది మీరు ఎట్లాగ అది చెప్తే మళ్ళీ ఇదే ఏరో అదే ఏరో మే 9 తారీఖు నుంచి రెండో విడత హాస్య సరే నాకు నల్గొండలో కార్యక్రమం గురించి నాకే సమాచారం లేదు ప్రియాంక గాంధీ గారి ప్రోగ్రాం హైదరాబాద్లో ఎప్పుడున్నా సరే మా వంతు కృషిగా ఎప్పుడు చేసినట్టు గతంలో చేసినట్టుగా నల్గొండ జిల్లా నుంచి నల్గొండ నుంచి పెద్ద ఎత్తున మొబిలైజేషన్ చేస్తున్నాం